భారతదేశంలో విశ్వాసాలు చాలా ఎక్కువ వాస్తు పూజలు కనుదిష్టి లాంటివి వాటిని కూడా ఇక్కడ బాగా విశ్వసిస్తారు కొత్తగా ఇళ్లు కట్టుకున్న వారు ఇంటి ముందు కొన్ని రకాల బొమ్మలు పెడతారు ఇళ్ళు రాజమహల్ గా ఉన్న ఈ బొమ్మ ఇలా ఉందంటూ కామెంట్లు చేసేవారు కూడా ఉంటారు అంత అందమైన ఇళ్లను చూసి ఎవరి కన్ను పడినా ఇంటికి అందులో నివసించే వారికి మంచిది కాదని బాగా నమ్ముతారు అందుకే కోట్లాది రూపాయలతో ఇల్లు కట్టి వాటి ముందు దిష్టి బొమ్మలు ఉంచుతారు ఇప్పుడు మార్కెట్లోకి నరదిష్టికి సంబంధించి ప్రత్యేకంగా యంత్రాలు కూడా వచ్చాయి ఇక పొలాల విషయానికి వస్తే ఏపుగా పెరిగిన పంటకు కనుదిష్టి తగలకుండా ఉండేందుకు పొలాల్లో రైతుల దిష్టి బొమ్మలు ఉంచుతారు ఈ దిష్టిబొమ్మలు పక్షుల నుంచి కూడా పంటను రక్షించుకునేందుకు చాలా ఉపయోగపడతాయి సాధారణంగా పంట క్షేత్రం చుట్టూ కంచి ఉంటే పశువులు చేనులో పడకుండా కాపాడుతుంది మరి పైనుంచి వచ్చే పక్షుల నుంచి కాపాడాలి అంటే ఖచ్చితంగా దిష్టిబొమ్మలు పెట్టాల్సిందే పొలాల వెంట వెళుతున్నప్పుడు దిష్టిబొమ్మలు దర్శనమిస్తూనే ఉంటాయి కనుదిష్టి కలగకుండా ఒక కారణమైతే ఎవరో ఉన్నారనుకొని భ్రమించి పక్షులు పొలాలపై వాలకుండా ఉంటాయి ఇంకా రాత్రివేళల్లో కూడా దిష్టిబొమ్మలు పంటపై ఎవరైనా దాడి చేస్తే భయపెడుతుంది దాదాపుగా చాలా వరకు పంట క్షేత్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు ఇవి చాలా విధాలుగా పంటను కాపాడుతూ ఉంటాయని రైతులు విశ్వసిస్తారు ముఖ్యంగా పంట చేతికొచ్చే సమయంలో రైతులు వీటిని ఎక్కువగా ఏర్పాటు చేస్తారు కనుదిష్టి తొలగిపోయేందుకు ఒకందుకు దోహదపడితే జంతువులు పక్షుల నుంచి రక్షించుకునేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి ఏళ్ల నాటి నుంచి దిష్టి బొమ్మలను ఏర్పాటు చేయడం చూస్తూనే ఉంటాం సాధారణంగా దిష్టి బొమ్మలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే ఒక కట్టెకు అడ్డం కట్టపెట్టి దానికి పాత బట్టలు తొడిగి అందులో గడ్డిని పేర్చి పైన ఒక కుండ కూడా బోర్లించి తయారు చేస్తారు ఇక దీన్ని పంట క్షేత్రంలో ఉంచడంతో పశుపక్షాదు నుంచి రక్షణ కలుగుతుంది ఇదంతా పాత తరం ఆలోచనలు రాను రాను ఆలోచనలు మారుతున్నాయి తర్వాతి కాలంలో పంట పొలాలకు రక్షణగా దిష్టి బొమ్మల ఫోటోలనే నెట్ నుంచి తీసుకుని రావాల్సిన ఆకారంలో కత్తిరించి పెట్టేవారు ఆ తర్వాత పిశాచాలు దెయ్యాల ఆకారాల్లో ఉన్న వీటిని తయారు చేశారు ఇప్పుడు ట్రెండ్ మరింతగా మారింది ఒక రైతు తన పొలంలో సెక్స్ బామను పెట్టాడు ఇక నరదృష్టి ఆయనపై లేదట అటువైపు నుంచి ఎవరు వెళ్ళినా పంటను చూడటం అటుంచి సెక్స్ బామ బట్టలు లేని సెక్సీ పిక్స్ చూసి పెడుతున్నారట నెట్టింట వైరల్గా మారిన ఈ తతంగం గురించి తెలుసుకుందా ఒక రైతు ఈ ఏడు మిర్చి పంట వేశాడు పంట కూడా మంచిగా కాపుకొచ్చింది ఏపుగా పెరిగిన పంటను చూసి ఎవరైనా దిష్టిపెడతారు అనుకున్నాడు ఆయనకు వింతైన ఆలోచన ఒకటి తట్టింది దీంతో పరుగు పరుగున పట్నానికి వెళ్లి స్టార్ సన్నీ లియోన్ బోల్డ్ ఫోటోలను నిలువెత్తు సైజులో ఫ్లెక్సీపై చేయించాడు ఇంకేముంది మరుసటి రోజు తన పొలాల్లో చాలా చోట్ల పదుల సంఖ్యలో వాటిని ఏర్పాటు చేశాడు దీంతో పొలం నుంచి వెళ్లేవారు పంట ఏపుగా పెరిగిందని చూడకుండా సన్నీ లియోన్ ఫోటోల వైపే చూస్తున్నారట దీనిపై కొందరు రైతులు ప్రశ్నించేటప్పుడు ఈ ఏడు మిర్చి వేశాను ఎవరి కనుదిష్టి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి పంట పూర్తిగా చేతికొచ్చే వరకు కాపాడుకోవాలని అనుకున్నాను అందుకే ఈ ఫోటోలను ఏర్పాటు చేశాను ఇప్పుడు ఇటువైపు వస్తున్న వారందరూ ఈ ఫోటోలు చూసి నవ్వుకుంటూ వెళ్తున్నారే తప్ప తన పంట వైపు మాత్రం చూడటం లేదు లేదు అని చెబుతున్నాడు అయితే పొలం పనులకు వచ్చే మహిళా కూలీలు మాత్రం ఇక్కడ పనిచేయం ఇలాంటి బూతు ఫోటోలు చూస్తూ పనిచేసేందుకు సిగ్గేస్తుంది అంటున్నారట వాటిని తీసేసే వరకు నీ పొలంలో పని చెయ్యమంటున్నారట రైతు ఒక ఆలోచన మరో ఇబ్బందికి కూడా కారణమైంది ఏదేమైనా శృంగార తారును పొలాల్లోకి పట్టుకొచ్చిన ఈ రైతుకు అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు